ఎన్నికలకు మొదట్ నుంచి పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి పకడ్బందీ వ్యూహాలతో అడుగులు వేస్తోంది. కొన్ని నెలల ముందుగానే సభలు, సమావేశాలు, పార్టీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు, కమిటీల నియామకాలతో కేడర్లో జోష్ పెంచుకుంటూ వచ్చిన గులాబీ పార్టీ 2 నెలల క్రితమే అభ్యర్థులను ప్రకటించి రంగంలోకి దించింది. కేటీఆర్, హరీష్ రావు సుడిగాలి పర్యటనలతో దాదాపు అన్ని జిల్లాల్లో ఒక విడత ప్రచారం పూర్తి చేశారు. ఈ నెల 15న గులాబీ దళపతి కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ముందుగానే ఫారాలు ఇచ్చేసి అభ్యర్థులను మార్చవచ్చునన్న అయోమయానికి ప్రచారానికి తెరదించారు. ఈ నెల 15నే మేనిఫెస్టో ప్రకటించి హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం చుట్టారు. రోజుకు 2 నియోజకవర్గాల చొప్పున ఇప్పటి వరకు హుస్నాబాద్, జనగామ, భువనగిరి, సిద్దిపేట, సిరిసిల్ల, జడ్చర్ల, మేడ్చల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. తమ బలాన్ని ప్రదర్శించేలా సభలకు భారీగా జన సమీకరణ చేశారు. బతుకమ్మ, దసరా పండుగలు ఉన్నందున సభలకు విరామం ఇచ్చిన కేసీఆర్ గురువారం నుంచి మళ్లీ సుడిగాలి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 26న అచ్చంపేట, నాగర్ కర్నూల్, మునుగోడులో కేసీఆర్ సభల్లో పాల్గొంటారు. వచ్చే నెల 8 వరకు పాలేరు, స్టేషన్ ఘన్పూర్, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేట్, హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ, సత్తుపల్లి, ఇల్లెందు, నిర్మల్, బాల్కొండ, ధర్మపురి, భైంసా, ఆర్మూరు, కోరుట్ల, కొత్తగూడెం, ఖమ్మం, గద్వాల్, మక్తల్, నారాయణపేట, చెన్నూర్, మంథని, పెద్దపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లిలో కేసీఆర్ పర్యటించనున్నారు. ఎన్నికల మేనిఫెస్టోపై ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయంపై, అభ్యర్థుల పనితీరు, ప్రచార శైలి తదితర అంశాలపై భారాసా సర్వేలు చేయిస్తోంది. 9.5 ఏళ్ల పాలనలోని సంక్షేమ ఫలితాలు ప్రజల్లో ఉన్నప్పటికీ కొత్త హామీలు ఆశించిన ముద్ర వేయడం లేదని సర్వేల నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మేనిఫెస్టో ఆశించిన రీతిలో ప్రజల్లోకి వెళ్లలేదని భావిస్తున్న గులాబీ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసింది. ప్రెస్ మీట్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు, పోస్టర్లు, సమావేశాలతో పాటు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ఎన్నికల హామీలను ఓటర్లకు చేర్చాలని దిశానిర్దేశం చేసింది. 2 నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ఇప్పటి వరకు ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ప్రచారం జరగడం లేదని నివేదికలు అందడంతో ఇన్ఛార్జీలను, వార్ రూమ్లను రంగంలోకి దించింది. ప్రణాళికబద్ధంగా ప్రచారం సాగేలా హైదరాబాద్లోని సెంట్రల్ వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు తగిన వ్యూహాలు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. కేసీఆర్ కారు గుర్తు ఏదో ఒక రూపంలో ప్రజల మనసుల్లో కదిలేలా ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో పెంచాలని శ్రేణులకు భారాసా తెలిపింది. నియోజకవర్గ స్థాయిలో కొందరు నేతలు ప్రచారంలో చురుగ్గా ఉండటం లేదని, అభ్యర్థులతో సమన్వయం కుదరడం లేదని సర్వేల్లో తేలడంతో ఆ విషయంలోనూ తగిన సూచనలు ఇస్తోంది. అభ్యర్థులను మారుస్తారన్న గందరగోళం ఉండకూడదన్న ఉద్దేశంతోనే నోటిఫికేషన్ కు చాలా రోజుల ముందే బీఫామ్లు ఇచ్చిన భారాసా 10 స్థానాలను మాత్రం పెండింగ్ లో ఉంచింది. గతంలో ప్రకటించని మల్కాజ్గిరిలో మర్రి రాజశేఖర్ రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి బీఫామ్లు ఇచ్చిన గులాబీ పార్టీ నర్సాపూర్, గోషామహల్, నాంపల్లిలో మాత్రం సస్పెన్స్ కొనసాగిస్తోంది. నర్సాపూర్లో మదన్ రెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మధ్య సయోధ్య కుదరడం లేదు. గోషామహల్ భాజపా అభ్యర్థి ఖరారు కావడంతో 1-2 రోజుల్లో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నాంపల్లిలో ఎంఐఎం, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉండనుండటంతో కాంగ్రెస్ ను దెబ్బతీసేలా అభ్యర్థిని ఖరారు చేసే వ్యూహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఐఎం సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చార్మినార్, యాఖత్పుర, చంద్రాయణగుట్ట, కార్వాన్, మలక్పేట, బహదూర్పురకు అభ్యర్థులు ప్రకటించినప్పటికీ ఇంకా బీఫారాలు ఇవ్వలేదు. ఆలంపూర్పై భారాసాలో ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్ మినహా రాష్ట్రమంతటా ప్రకటించిన అభ్యర్థులకే బీఫామ్లు ఇచ్చిన కేసీఆర్ ఆలంపూర్ ఒక్కటి మాత్రం పెండింగ్ లో పెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహాంకే టికెట్ ఖరారు చేసినప్పటికీ బీఫారం ఇవ్వకపోవడంతో అభ్యర్థిని మార్చవచ్చునన్న ప్రచారం జోరుగా సాగుతోంది. తనకే బీఫారం ఇవ్వాలని అబ్రహాం కోరుతుండగా తన అనుచరుడు విజయుడు లేదా మరొకరికి ఇవ్వాలని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పట్టుబడుతున్నారు. తనకు లేదా తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని మందా జగన్నాథం అడుగుతున్నారు. ఈ పరిణామాల నడుమ 1-2 రోజుల్లో బీఫామ్ల పంపిణీ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి నేతల చేరికలను మరింత ప్రోత్సహించేందుకు భారాసా కసరత్తు చేస్తోంది. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజు చేరికలు ఉండేలా చూడాలని శ్రేణులకు పార్టీ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. భారాసా నుంచి పలువురు కాంగ్రెస్ లోకి వెళ్తున్నందున కౌంటర్ గా ఇతర పార్టీల నుంచి చేర్చుకునేలా జాగ్రత్త పడుతోంది. ఇరు పార్టీల్లో అసంతృప్తులకు గాలం వేయడంతో పాటు ఉద్యమం సమయంలో చురుగ్గా ఉండి తర్వాత వెళ్లిన వారిని తిరిగి సొంతగూటికి ఆహ్వానిస్తున్నారు. అతి త్వరలో అనూహ్యమైన కీలక నేతలు పార్టీలో చేరనున్నారని కేటీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. అసమ్మతి, అసంతృప్త నేతలను వీలైనంత త్వరగా బుజ్జగించి సర్దుబాటు చేసిన భారాసా ఎంత చెప్పినా ససేమిరా అంటున్న వారిని ఇక వదిలేయాలని భావిస్తోంది.